Hi friends, 2019lo Nobel Shanti Bahumatiki Ati Peda Desa Pradhani MPKR. Aa vivaralu ippudu telusukundam. Aa desham Ethiopia, aa desha Pradhani About Ahmed Ali. Ethiopia prapanchamloni peda deshallo okati. Ee desham Africa khandamlo undi. Mukhyanga Turpu Africa prantamlo undi. తూర్పు ఆఫ్రికా ప్రాంతంలో హార్న్ ఆఫ్ ఆఫ్రికా అనే ఒక ప్రాంతం ఉంది. హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో ఇథియోపియా, ఎరిట్రియా, సోమాలియా, డిజిబోటి అని నాలుగు దేశాలు ఉన్నాయి. ఈ నాలుగు దేశాల్లో ఇథియోపియా ఒక దేశం. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే మానవ అభివృద్ధి సూచిక. మానవ అభివృద్ధి సూచికలో ఇథియోపియా 173 ర్యాంక్లో ఉంది. 173 ర్యాంక్, 193 దేశాల్లో 173 ర్యాంక్ అంటే అది ఎంత పేద దేశమో మనకు అర్థమైపోతుంది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా హెచ్టీఐ వాల్యూ, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ వాల్యూ అనేది 0.283 నుంచి 0.463కి పెరిగింది. అంటే కొంచెం అభివృద్ధి అనేది పెరుగుతూ ఉంది. అబయ్ అహ్మద్ అలీకి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వడానికి అసలు ముఖ్య కారణం ఏంటంటే, ఇథియోపియాకి ఎరిట్రియాకి మధ్య 20 సంవత్సరాలుగా యుద్ధం జరుగుతూనే ఉంది. అయితే ఆ యుద్ధాన్ని అంతం చేయడానికి ముఖ్య కారకుడు అయ్యాడు కాబట్టి అబయ్ అహ్మద్ అలీకి నోబెల్ పీస్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 1998-2000 సంవత్సరాల మధ్యలో ఇథియోపియాకి ఎరిట్రియాకి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో 80,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అయినా అప్పటికీ దాని తర్వాత కూడా యుద్ధం కొనసాగుతూనే ఉంది. యుద్ధం అంటే ఆ రెండు దేశాల మధ్య సంఘర్షణ అనేది కొనసాగుతూ ఉంది. 2018లో అబయ్ అహ్మద్ అలీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఎరిట్రియాకి వెళ్ళాడు. ఎరిట్రియాకి వెళ్ళిన మొట్టమొదటి ప్రధాని అబయ్ అహ్మద్ అలీ ఆ యుద్ధం తర్వాత. ఇథియోపియాకి ఎరిట్రియాకి జరిగిన యుద్ధం కేవలం సరిహద్దు కోసమే. ఈ సరిహద్దు కోసం చేసిన యుద్ధంలో 80,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అబయ్ అహ్మద్ అలీ ప్రధానమంత్రి అయిన మొట్టమొదటిసారి డైరెక్ట్గా ఎరిట్రియా ప్రెసిడెంట్ ఇసాయాస్ అఫర్కి దగ్గరికి వెళ్ళి తన సమావేశంలో ఈ సంఘర్షణకి ముగింపు పలికారు. ఈ సంఘర్షణకి ముగింపు ఎలా పలికారంటే, నేరుగా తన సరిహద్దు పట్టణమైన బాడ్మే పట్టణాన్ని మీకే ఇచ్చేస్తానన్నారు. బాడ్మే పట్టణాన్ని తనకు అప్పగించేసి శాంతి ఒప్పందాన్ని కూర్చుకున్నారు. శాంతి ఒప్పందం ఎరిట్రియా రాజధాని అస్మారాలో జరిగింది. దీని ద్వారా ఆ రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మెరుగుపడతాయి. అలాగే ఆ రెండు దేశాల మధ్య వాణిజ్యం కూడా బాగా పెరుగుతుంది. ఇథియోపియాకి ఎరిట్రియాకి మధ్య యుద్ధం ఎందుకు జరిగింది అంటే, ముందు దాని చరిత్రలోకి మనం వెళ్ళి చూడాలి. కరెక్ట్గా తెలియాలంటే, ఒకప్పుడు ఇథియోపియా అనేది రాచరికంలో ఉండేది. 1974 సంవత్సరం వరకు ఇథియోపియా రాచరికంలోనే ఉండేది. రాచరికంలో చివరి రాజు హైలే సెలాసే. ఆయన 1930వ సంవత్సరం నుంచి 1974 వరకు పరిపాలించాడు. అయితే రాచరికంలో ఈ చివరి రాజే కొంచెం అందరికంటే బెటర్ అనుకోవాలి. ఈయన స్కూల్స్, హాస్పిటల్స్ వంటివి పెట్టి కొంచెం జనంలో అవగాహన అనేది కల్పించాడు. హైలే సెలాసే కాలంలో మానవ హక్కులు చాలా దారుణంగా ఉండేవి. ముఖ్యంగా రాచరిక వ్యవస్థలోని లోపాల వల్ల ఈ హైలే సెలాసే దిగిపోవాల్సి వచ్చింది. ఇంకోటి 1973లో కరువు వచ్చింది. ఈ కరువు కూడా విపరీతంగా వచ్చింది. ఈ కరువు మళ్ళీ రాచరిక వ్యవస్థలోని లోపాలు కలిసి హైలే సెలాసే దిగిపోవడానికి కారణమైంది. ఇంకా దీనికి ఇంకో కారణం కూడా ఉంది. సైన్యము పోలీస్ వ్యవస్థలు, ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ అన్నీ కలిసి ఒక సమాఖ్య ఏర్పడింది. అదే మిలిటరీ అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్లా ఏర్పడింది. ఈ మిలిటరీ అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్నే ఇథియోపియాలో డర్గ్ అని పిలిచేవాళ్ళు. ఈ డర్గ్ అనేది 1974 నుంచి 1987 వరకు పరిపాలించింది. రాచరిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించి ఈ డర్గ్ అనే వ్యవస్థ అంటే ఒక కమిటీలా ఏర్పడింది. ఈ కమిటీ అన్ని సంవత్సరాలు పరిపాలించడం మాత్రమే కాకుండా కమ్యూనిస్ట్ సిద్ధాంతాలతోటి పరిపాలించింది. మార్క్సిస్ట్ లెనినిస్ట్ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలతోటి పరిపాలించింది. అయితే హైలే సెలాసే రాచరికం కన్నా ముందే ఎరిట్రియా
ఇథియోపియాలోని కొంత ప్రాంతం ఇటలీ ఆక్రమించుకుంది. కానీ వరల్డ్ వార్ టూ తర్వాత ఇటలీ ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడటం వల్ల, అలాగే ఎరిట్రియాలోని లిబరేషన్ యాక్టివిస్ట్ ఒత్తిడి వల్ల ఆ ప్రాంతాలకి ఇటలీ స్వాతంత్రాన్ని ఇచ్చేసింది. హైలే సెలాసే ఎరిట్రియాని పట్టించుకోకపోవటం వల్ల, అలాగే ఎరిట్రియా మొత్తం ఇస్లాం మతస్థులు ఎక్కువగా ఉండటం వల్ల, ఓ పక్క హైలే సెలాసే ఏమో క్రిస్టియన్, మోస్ట్లీ ఇథియోపియా మొత్తం కూడా క్రిస్టియానిటీ ఎక్కువగా ఉంటుంది. సో మతపరమైన సమస్యలు కూడా ఉండటం వల్ల ఎరిట్రియా ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎరిట్రియా సపరేట్ కంట్రీ కావాలని కోరుకున్నారు. సో 1952లో ఎరిట్రియా యొక్క కంట్రీ యొక్క భావాలను గుర్తించి ఎరిట్రియాకి సపరేట్ కంట్రీ ఇవ్వాలని యుఎన్ జనరల్ అసెంబ్లీ తీర్మానించింది. కానీ ఇథియోపియా రాజైన హైలే సెలాసే దీనికి అంగీకరించలేదు. ఇది అంగీకరించకపోవటం వల్ల ఎరిట్రియా 1961 నుంచి ఇథియోపియా నుంచి విడిపోవటానికి పోరాటం కొనసాగించింది. ఇదే ఎరిట్రియా వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని కూడా అంటారు. ఇది 1961 నుంచి 1991 వరకు జరిగింది. అంటే 30 సంవత్సరాలు వీళ్ళు ఇండిపెండెన్స్ కోసం పోరాడారు. 1974లో హైలే సెలాసే రూల్ అంతమైపోయింది. హైలే సెలాసే రూల్ అంతమైపోయిన తర్వాత డెర్క్ రూల్ వచ్చింది. డెర్క్ కమ్యూనిస్ట్ రూల్. ఈ డెర్క్ రూల్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు కూడా ఒప్పుకోలేదు ఎరిట్రియా విడిపోవడానికి. ఇలా విడిపోవడానికి ఒప్పుకోకపోవడం వల్ల ఆ స్వాతంత్రం అనేది ఇంకా స్వాతంత్ర పోరాటం అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. సో ఈ ఇక్కడ డెర్క్ ఒప్పుకోకపోవడానికి వాళ్ళకి ఇంకా ప్రత్యేకంగా వాళ్ళకి బోల్డ్ అయిన నిధులు కూడా వస్తుంటాయి. సోవియట్ యూనియన్, క్యూబా, ఈస్ట్ జర్మనీ నుంచి నిధులు వస్తాయి. కాబట్టి మేము ఎరిట్రియాని పెంపొందిస్తామా అని నమ్మకంతో వాళ్ళు అనేది విడగొట్టనివ్వలేదు. అయినా కూడా అక్కడ ఉన్న ఎరిట్రియన్ లిబరేషన్ ఫ్రంట్, అంటే అక్కడ ఎరిట్రియన్ లిబరేషన్ ఫ్రంట్ అనేది ఒకటి ఏర్పడింది. ఆ ఎరిట్రియన్ లిబరేషన్ ఫ్రంట్ స్వాతంత్రం కోసం పోరాడుతూనే ఉంది. 1980లో ఇథియోపియాలో విపరీతమైన కరువు ఏర్పడింది. ఓ పక్క కరువు ఏర్పడింది, ఇంకో పక్క సోవియట్ యూనియన్ పూర్తిగా పతనం అయిపోవడంతో డెర్క్ రూల్ అనేది ఇథియోపియాలో అంతమైపోవాల్సిన అవసరం ఏర్పడింది. సో డెర్క్ రూల్ అంతమైపోయిన తర్వాత డెర్క్ రూల్లో నాయకుడైన ముఖ్యమైన నాయకుడు మెంగిస్తు అతను వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత డెర్క్లో కొంతమంది సభ్యులు మిగిలితే ఆ సభ్యులు కొంతమంది కలిసి పార్లమెంటరీ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇథియోపియా పీడీఆర్ఈ అని ఒక పార్టీ స్థాపించారు. సో అక్కడి నుంచి ఇథియోపియా డెమోక్రసీలోకి అడుగుపెట్టింది. ఈ పీడీఆర్ఈ అలాగే ఎరిట్రియాలో ఉన్న ఎరిట్రియన్ లిబరేషన్ ఫ్రంట్ ఈ రెండు పీస్ డీల్ చేసుకున్నాయి. పీడీఆర్ఈ అలాగే ఈఎల్ఎఫ్ ఈ రెండు శాంతి ఒప్పందం కుదుర్చుకున్నాయి. కానీ పీడీఆర్ఈ ఇథియోపియాలో ఎక్కువ కాలం నిలవలేదు. సో దాని తర్వాత డెమోక్రసీ అనేది అలానే కంటిన్యూ అయింది. ఇంకో పార్టీ ఈపీఆర్డీఎఫ్లో ఫామ్ అయింది. ఈపీఆర్డీఎఫ్ చైర్మన్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఆ దేశానికి ప్రధాని, అంటే ఇథియోపియాకి ప్రధాని అవుతారు. ఈపీఆర్డీఎఫ్ అంటే ఇథియోపియన్ పీపుల్స్ రెవల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్. అప్పటి నుంచి ఇథియోపియాలో పార్టీలు పెరుగుతూ ఉన్నాయి. ఇంకా ఈ పార్టీలు పెరుగుతున్నప్పుడు పార్టీలో ఎవరికి ఎక్కువైతే ఓటింగ్ వచ్చినాయో వాళ్ళు కొంతమంది కలిసి కోయలేషన్ గవర్నమెంట్ ఫామ్ చేసి, కోయలేషన్ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు ఆ ఈపీఆర్డీఎఫ్కి చైర్మన్గా ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రధాని చేస్తున్నారు. సో మే 1991లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఎరిట్రియా విడిపోవటానికి ఓటింగ్ పెట్టారు. అందులో 98% ఓటింగ్ ఎరిట్రియా విడిపోవడానికి అంగీకరించారు. ఈవెన్ ఇథియోపియా కూడా అంగీకరించింది, దట్ మీన్స్ ఈపీఆర్డీఎఫ్ అంగీకరించింది. ఆ విధంగా ఎరిట్రియా అనేది 1991లో ఫామ్ అయింది. 1991లో ఫామ్ అయిన ఎరిట్రియాకి ప్రెసిడెంట్ ఇసయాస్ అఫ్వర్కీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇసయాస్ అఫ్వర్కీనే ప్రెసిడెంట్, అంటే ఇంతవరకు ఎరిట్రియాకి ఎన్నికలు అనేవి జరగలేదు. అయితే అవి రెండు విడిపోయాయి, కానీ ఆ రెండింటి మధ్య సరిహద్దులు అనేవి సరిగ్గా నిర్ణయించబడలేదు. సో ఆ సరిహద్దు కోసం ఈ రెండు దేశాలు యుద్ధాలు చేసుకుంటూనే ఉన్నాయి, అంటే సంఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. అలా జరిగిన సంఘర్షణలో 1998-2000 మధ్యలో విపరీతమైన యుద్ధం జరిగింది. దానివల్ల 80,000 మంది మరణించారని చెప్పుకున్నాం. సో అది
ఆ సంఘర్షణ అనేది మొన్న 2018 వరకు జరుగుతూనే ఉంది. అబయ్ అహ్మద్ అలీ ఎప్పుడైతే ప్రధాని అయ్యాడో అప్పుడే ఆ సంఘర్షణ అనేది అంతమైంది. ఎందుకంటే అబయ్ అహ్మద్ ఎరిట్రియా వెళ్ళాడు కాబట్టి. అది చెప్పుకున్నాం. అబయ్ అహ్మద్ అలీకి ప్రస్తుతం 43 సంవత్సరాలు. 1976లో జన్మించారు. ఆ అబయ్ అహ్మద్ అలీ ప్రధాని అయిన తర్వాత తను చేసిన ముఖ్యమైన వ్యవహారాల్లో ఒకటి ఎరిట్రియాకి ఇథియోపియాకి మధ్య శాంతి ఒప్పందం అని ఆల్రెడీ చెప్పుకున్నాం. దాని తర్వాత ఇంకా ఆయన ఇథియోపియాలో ముస్లిమ్స్ కొంతమంది ఉన్నారు. ఇథియోపియాలో ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కే పడదు. సో కానీ ఆయన రిలీజియస్ ఫార్మ్ ఆఫ్ పీస్ అనేది పెట్టారు. అంటే శాంతి అనేది మతపరమైన శాంతి అనేది క్రియేట్ చేయగలిగారు. అలాగే రాజకీయ పరంగా ఒకరినొకరు జైల్లో పెట్టడం ఇలాంటి సంఘటనలు అనేవి జరిగేది. రాజకీయాల పరంగా ఎవరినైనా సరే అలా జైల్లో పెడితే కక్షపూరితంగా వాళ్ళని రిలీజ్ చేశారు. అలాగే జర్నలిస్టులని మీడియాని పూర్తిగా జైల్లో పెట్టనివ్వకుండా అంటే మీడియాకి స్వేచ్ఛనిచ్చారు. అలాగే తన క్యాబినెట్లో మహిళల్ని ఉంచారు. సో ఇట్లాంటి మంచి మంచి విషయాలు చేశారు. అలాగే ముఖ్యంగా ఎరిట్రియా ఇథియోపియన్ మధ్య శాంతి ఒప్పందాన్ని తీసుకురావటం వల్ల అతనికి నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వటం అనేది జరిగింది. ముఖ్యంగా ఆ నోబెల్ ప్రైజ్ ఎన్నో నోబెల్ ప్రైజ్ అంటే 100th నోబెల్ ప్రైజ్ విచ్ వాజ్ గివెన్ టు అబయ్ అహ్మద్ అలీ. అబయ్ అహ్మద్ అలీ ఎడ్యుకేషన్ చూసుకుంటే అబయ్ అహ్మద్ అలీ డిగ్రీ కంప్యూటర్ ఇంజనీరింగ్లో చేశారు. సో డిగ్రీ ఫస్ట్ డిగ్రీ అతని కంప్యూటర్ ఇంజనీరింగ్ మైక్రోలింక్ టెక్నాలజీ కాలేజీలో చేశారు. అలాగే నెక్స్ట్ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ కూడా చేశారు. ఎంఏ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్షిప్లో చేశారు. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఎంబీఏ చేశారు. ఎంబీఏ వచ్చేసి లీడ్ స్టార్ కాలేజీలో చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయన పిహెచ్డి చాలా సంవత్సరాలు చేశారు. ఇక్కడ పిహెచ్డి ఆయన సుమారు 2017 వరకు, ఈవెన్ ఆయన పొలిటికల్ కెరీర్లో ఉన్నప్పుడు కూడా ఆయన పిహెచ్డి కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. సో పిహెచ్డి వచ్చేసి ఆయన చేసింది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ మీద, సోషల్ క్యాపిటల్ అండ్ ట్రెడిషనల్ కాన్ఫ్లిక్ట్ ఇన్ ఇథియోపియా, ఆ పాయింట్ మీద చేశారు పిహెచ్డి. అండ్ దాని మీద పిహెచ్డి చేసి రీసెర్చ్ కూడా చేశారు. అండ్ 1995లో యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్కి మెంబర్గా కూడా వర్క్ చేశారు. దట్ ఈస్ ఎ వన్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ 2015 టయానికి ఆయన పొలిటికల్ కెరీర్లో బాగా పీక్ స్టేజ్కి వచ్చారు. ఎందుకంటే అప్పట్లో ఇథియోపియాలో భూ కబ్జాలు జరుగుతుంటే ఆ భూ కబ్జాలకి వ్యతిరేకంగా ఈయన పోరాడారు. అప్పుడు ఈయన లైమ్ లైట్లోకి వచ్చారు. సో ఈయన అప్పుడు మంచి నాయకుడు అయ్యాడు. సో ఆ టైంలో అలా నాయకుడు అయిన తర్వాత కొంతకా 2018కి పిఎం అయ్యారు. సో ఈయన పార్టీ ఏంటంటే ఓడిపి పార్టీ. ఈ ఈపీఆర్డిఎఫ్లో భాగంగా ఓడిపి పార్టీ అని ఉంది. యాక్చువల్గా ఆ పార్టీస్లో చాలా పార్టీస్ ఉంటాయి, అందులో ఏంది ఓడిపి పార్టీ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఖచ్చితంగా బెల్ బటన్ ప్రెస్ చేయండి. నేను చేసిన వీడియోలు తర్వాత